ఇది మంచి ప్రోగ్రామ్ తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఒక 19000 కోట్ల రూపాయలు ఇయండి రెండిటి కలిపి 24000 కోట్లు ఇమని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు సూమోటగా ఎవరు అడగలే వాళ్ళంతల వాళ్ళే ప్రధానమంత్రి గారు స్వయంగా రికమెండ్ చేశారు వాళ్ళు చేసిబడి ఇప్పుడు 5.5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయాయి 24000 కోట్లు ఇమంటే 24 పైసలు కూడా ఇయ్యలే నాట్ ఈవెన్ 24 పైసా मरी नीति आयोग रिकमेंडेशन बुट दाखल दाक विवे इज इट नॉट इंसल्टिंग द नीति आयोग नीति आयोग को उपसंगन चाल लोत अध्ययन जरगाले देशा बाग समग्र अर्थंस चाल प्रधानमंत्री बाध्यता नीति आयोग గొప్ప ఆలోచన చేయాలని చెప్పి ఉపసంఘాలు వేసి ముఖ్యమంత్రుల బృందాలు నియమనం ఆ ప్రయత్నం జరగలే ఒక బృందం వేస్తే గాసారం బాలక నేను కూడా దాని మెంబర్ ఉంటా పైసలు ఖర్చు పెట్టుకొని నేను మా చీఫ్ సెక్రటరీ అప్పుడు రాజీవ్ శర్మ అందరం కలిసి భోపాల్ పోయినాం ఆడ సమావేశంలో పార్టిసిపేట్ అయినాం చాలా గంటలు గంటలు టైం ఖర్చు పెట్టి అమూల్యమైన సలహాలు ఇచ్చాం మంచి సలహాలు ఇచ్చాం అందులో అతి ముఖ్యమైన సలహా ఏందంటే ఈ దేశం మొత్తం ఇంత విశాలమైన దేశం కాబట్టి ఒకే రకంగా లేదు భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి మనకు శీతల వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాశ్మీర్ కావచ్చు హిమాచల్ కావచ్చు పంజాబ్ ఉత్తరప్రదేశ్ లోని కొన్ని హిమాలయ సానువులు ఉన్న ప్రాంతాలు కావచ్చు ఉత్తరాఖండ్ కావచ్చు శీతల ప్రదేశాలైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అట్లనే సముద్ర తీరం ఉన్న ప్రాంతాలని ట్రాపికల్ వెదర్ హ్యూమిడ్ వెదర్ ఉండేటువంటి ప్రాంతాలని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్ తెలంగాణ ఏ తీరం లేకుండా మధ్యలో చుట్టు భూమి చేతనే ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి కొన్ని హీట్ ఎక్కువ ఉండే టెంపరేచర్ ఎక్కువ ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి రకరకాల భిన్నమైన విండ్ వెలాసిటీస్ భిన్నమైనటువంటి ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ ఖనిజం కూడా అంతర దొరకది ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో బంగారు గనులు ఉన్నాయి అట్లనే బొగ్గు నిక్షేపాలు కూడా అంతట ఉండవు దేశంలో కొన్ని ప్రాంతాలలో ఉంటాయి ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనేక రకాల ఖనిజ సంపద ఇతర సంపదలు రకరకాలుగా ఉంటాయి వాటి అన్నిటిని కూడా దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే అన్నిటిని దృక్పథంగా పెట్టుకొని సమగ్రమైన దృక్పథంతో ఆలోచించాలి అని చెప్పినాం రెండోది ముఖ్యమైన విషయం ఏం చెప్పినామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి మహత్తరంగా ఉండే చాలా తక్కువ అతి తక్కువ ఉంటాయి అవి రాష్ట్రాలకే ఇయ్యాలి ఎందుకంటే రాష్ట్రాలు స్టేట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఇది మీరు కరెక్ట్ రాయాలి దయచేసి కొంతమందికి అర్థమైతే లేదు అసలు ఈ విషయం వాళ్ళకి తెలియదు అవగాహన లేక పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి సముద్ర తీరం ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి కోల్డ్ క్లైమేట్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి హీట్ వెదర్ ఉన్న కాడ ఒక రకమైన సమస్యలు ఉంటాయి రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రం ఉంటే వాళ్ళ సమస్య వేరే రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతలు అందరికంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఇచ్చే గ్రాంట్ లోపల ఒక దగ్గర బోధకాల వ్యాధి ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర టీబీ ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర ఇంకో వ్యాధి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటే అన్నిటికొకటే మంది అంటే కలవదు కదా నేను అర్థం కావాలని ఈజీ కావాలని చెప్తాను